వివరాలు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని మంత్రి కే తారక రామారావు తెలిపారు. హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు పలు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కే తారక రామారావు మాట్లాడుతూ కరోనా పరిస్థితుల్లోనూ రాష్ట్ర జీడీపీ దేశ జీడీపీ కంటే మిన్నగా ఉందని పేర్కొన్నారు. ఒక విజన్ నిబద్ధత వల్ల వ్యాపారం దాని అనుబంధ పరిశ్రమల రంగాల్లో ఆర్థిక ప్రగతి 20.9% ఉందన్నారు. జాతీయ స్థాయిలో ఈ రంగంలో కేవలం 3% మాత్రమే ఆర్థిక ప్రగతి నమోదైందని తెలిపారు. 9.78 లక్ష కోట్స్ నిజానికి చెప్పాలంటే గ్రోత్ రేట్ ఆఫ్ GSDP during COVID fell by 1.26% at constant prices, which is 2011-12 తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రీ యాజ్ హోల్ తీసుకుంటే జీడీపీ హెస్ కాంట్రాక్టెడ్ ఎట్ 8%. కానీ తెలంగాణలో అది 1.26% మాత్రమే ఉందని చెప్పి మీకు చెప్పాలి. అండ్ అలైడ్ సెక్టర్స్ మొత్తం అగ్రికల్చర్ వ్యవసాయం మరియు వాటి అనుబంధ పరిశ్రమలు ఏవైతున్నాయో వాటి పట్ల ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ వల్ల తెలంగాణ యొక్క ఎకానమీ యొక్క పురోగతి మరి దాదాపుగా 20.9% గత సంవత్సర కాలంగా పెరిగి జాతీయ స్థాయిలో 3% ఎదుగుదల మాత్రమే ఉంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ తెలంగాణలో అది 20.9% ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. 2019-20లో 4.74% ఉంటే 26 బేసిస్ పాయింట్స్ పెరిగి 5%. బట్ ఆర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడీపీ ఈస్ 5%. అంటే మన జనాభాకి రెట్టింపు స్థాయిలో మన కాంట్రిబ్యూషన్ ఈ భారతదేశం యొక్క ఎకానమీకి జీడీపీకి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలోని సగటు పౌరుడి తలసరి ఆదాయం 1,27,768. కానీ తెలంగాణలోని సగటు పౌరుడి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం 2,27,145 రూపాయలు. అంటే భారతదేశం యొక్క సగటు కంటే 1 లక్ష రూపాయలు పైన ఈరోజు తెలంగాణలోని తలసరి ఆదాయం ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ రకంగా ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్రం యొక్క పురోగతికి కూడా దోహదపడిందనే విషయాన్ని కూడా నేను చెప్పక తప్పదు. అందులో ముఖ్యంగా ఐటీ సెక్టర్ యొక్క అభివృద్ధి ఎంత పెద్ద ఎత్తున జరిగింది అనేది కూడా నేను మీకు వివరించి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. పోయిన సంవత్సరం మార్చి నుంచి ఈ సంవత్సరం ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ నిమిషం దాకా కూడా వర్కింగ్ ఫ్రమ్ హోమ్ హెస్ బికమ్ ద న్యూ నార్మల్. లాస్ట్ ఇయర్ వైల్ ద ఐటీ ఎక్స్పోర్ట్స్ వర్ 1,28,000 కోట్స్, దిస్ ఇయర్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ దట్ వీ హావ్ టచ్డ్ ఎ న్యూ హై of 1,45,522 crores in IT and ITES exports from Telangana. Telangana has seen more than double the estimated average national growth rate. Telangana bharat desham yokka growth rate tho poliste desham yokka national growth rate tho poliste IT and IT exports vishayamlo manadi double growth rate undane maatanu ee sandarbhanga nenu meeku vignapti chestunnanu.